బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్పై రిలీజ్ అవ్వడంతో తెలంగాణ పాలిటిక్స్ ఒక్కసారిగా యూటర్న్ తీసుకున్నాయి. బీజేపీతో లోపాయికారి ఒప్పందం కుదరడంతోనే కేసీఆర్ కూతురు కవిత బయటకు వచ్చారని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. అటు బీజేపీ కూడా కాంగ్రెస్తో కుమ్మక్కయ్యారని విమర్శలు చేస్తోంది. అయితే కేసీఆర్ మాత్రం తాను పెదవి విప్పకుండా మౌనవ్రతం పాటిస్తున్నారు. త్వరలో ప్రజాక్షేత్రంలోకి వస్తారని, అప్పుడు అందరి డౌట్స్కు కేసీఆర్ ఆన్సర్ ఇస్తారంటున్నారు పార్టీ కేడర్. పార్టీ కేడర్లో నెలకొన్న సందేహాల క్లారిటీ ఇస్తారని చెప్తున్నాయి బీఆర్ఎస్ వర్గాలు. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన బీఆర్ఎస్ పార్లమెంట్ ఎలక్షన్స్ లో మాత్రం ఘోరంగా దెబ్బతింది. కనీసం ఒక్కటంటే ఒక్క ఎంపీ సీటు కూడా గెలవలేకపోయింది. పదేళ్లు అధికారంలో ఉండి ఏకఛత్రాధిపత్యం చెలాయించిన కేసీఆర్ వేసిన పాచికలు పనిచేయలేదు. ఎన్నికల్లో ఓటమి, కూతురు కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్లో జైల్లో ఉండడంతో ఆయన ఇంటికే పరిమితమయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్, హరీష్ రావు మాత్రమే పోరాటం చేస్తున్నారు. గులాబీ బాస్ మాత్రం సైలెంట్, వెనుక పెద్ద స్కెచ్ ఉందంటున్నారు. త్వరలో గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చి యాక్టివ్ పాలిటిక్స్ చేస్తారంటున్నారు బీఆర్ఎస్ శ్రేణులు. ఇప్పటికే యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకున్నారనే టాక్ వినిపిస్తోంది. కవిత జైలు నుంచి బయటకు రావడంతో కేసీఆర్ ప్రజల్లోకి వచ్చేందుకు రెడీ అయ్యారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఆయన టార్గెట్ బీజేపీనా కాంగ్రెస్నా అన్నది మాత్రం సస్పెన్స్గా మారింది. ప్రస్తుతం బీఆర్ఎస్కు బ్యాడ్ టైం నడుస్తోంది. కేసీఆర్ పరిస్థితి అస్సలు బాగాలేదు. అధికారం కోల్పోవడం, కూతురు జైలుకెళ్లి రావడంతో అంతా చకచకా జరిగిపోయాయి. దీంతో ఏం చేయాలో, ఎలా ముందుకెళ్లాలో తెలియని సిచ్యువేషన్. పార్లమెంట్ ఎన్నికల్లో సగం చోట్ల డిపాజిట్లు కోల్పోవడం ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బ. ఇప్పుడున్న పరిస్థితుల్లో కోలుకోవాలంటే ముందుగా ఆ పార్టీ అగ్రనాయకత్వం స్థైర్యాన్ని కూడదీసుకోవాలి. ఓవైపు కుమార్తె కవిత జైల్లో ఉంటే కేసీఆర్ బయటకు రాలేకపోయారు. ఇప్పుడు కవిత రిలీజ్ అయ్యారు. ఇక కేసీఆర్ ప్రజల్లోకి రావడమే మిగిలిందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఆయన ఏ పార్టీని టార్గెట్ చేస్తారన్నది ఉత్కంఠ నెలకొంది. దాదాపు 5.5 నెలలు జైలు జీవితం గడిపిన కవిత బెయిల్పై రిలీజ్ అయిన తర్వాత ఆవేశంతో శపథం చేశారు. తనను అక్రమంగా జైలుకు పంపారని, వడ్డీతో సహా చెల్లిస్తానని వార్నింగ్ ఇచ్చారు. అది ఇండైరెక్ట్గా బీజేపీకి అనే విషయం అందరికీ అర్థమైంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవితపై కేసులు అరెస్ట్ చేయడం వెనుక కాంగ్రెస్కి ఎలాంటి పాత్ర లేదు. సో అంతా బీజేపీనే చేస్తోందని గతంలో ఆరోపించారామె. కవిత చేసిన సవాల్ బీజేపీకే అని అర్థం చేసుకోవచ్చు. అయితే ఆమె కానీ ఇతర బీఆర్ఎస్ పెద్దలు కానీ బీజేపీ పేరు మాత్రం పలకలేదు. కవిత చేసిన సవాల్ కూడా వివాదాస్పదమైంది. ఈ కేసులో ఆప్ నేతలు కూడా బీజేపీనే విమర్శిస్తున్నారు. కానీ బీఆర్ఎస్ నేతలు మాత్రం పెద్దగా కాషాయ పార్టీపై విమర్శలు చేయడం లేదు. దీంతో కేడర్లో కొంత కన్ఫ్యూజన్ అయితే ఉంది. కవితను కావాలనే ఢిల్లీ లిక్కర్ కేసులో ఇరికించి జైల్లో పెట్టిందని కేసీఆర్కు పీకల దాకా కోపముందని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. అయితే పరిస్థితులకు అనుగుణంగా గులాబీ దళపతి అడుగులు వేస్తారు. పదవిలో లేకపోవడంతో ఆచితూచి వ్యవహరిస్తారు. ప్రత్యర్థులను ఎప్పుడెలా ఇరకాటంలో పెట్టాలో ఆయనకు బాగా తెలుసు. రాజకీయాలకు అనుగుణంగా వ్యూహాలు ఖరారు చేసుకుంటారు. అందుకే బీజేపీపై ఇప్పుడు ఎలాంటి కామెంట్స్ చేయడం లేదంటున్నారు. అయితే కేసీఆర్ ప్రజల్లోకి వెళ్లి కేవలం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తే ప్రజల్లో అనేక చర్చలు జరుగుతాయి. ఇంకా ఏడాది కూడా అవని ప్రభుత్వాన్ని విమర్శిస్తూ జనంలోకి వెళితే ఏం ప్రయోజనం ఉంటుందన్న వాదన కూడా ఉంది. రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. బీఆర్ఎస్ బలంగా ఉన్న ప్రాంతాల్లో క్రమంగా బీజేపీ క్యాప్చర్ చేస్తోంది. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటు బ్యాంకును మెల్లగా బీజేపీ కైవసం చేసుకుంది. తమ పార్టీ ఓట్లను బీఆర్ఎస్ఏ బీజేపీకి మళ్లించిందని కాంగ్రెస్ ఆరోపించింది. అదే నిజమైతే బీఆర్ఎస్కు ముప్పే. ఇలాంటి సమయంలో కేసీఆర్ బీజేపీపై యుద్ధం ప్రకటిస్తేనే తమ పార్టీ కేడర్లో ఉన్న సందేహాలు తొలగిపోతాయి. గతంలో బీజేపీపై పలుమార్లు విమర్శలు చేశారు కేసీఆర్. అప్పుడంటే అధికారం ఉంది కాబట్టి కేంద్రంపై యుద్ధం ప్రకటించారు. ఇప్పుడు మళ్లీ అలాంటి పోరాటమే చేయాల్సి ఉంటుంది. లేకపోతే ఇప్పటి వరకు జరిగిన విలీనాలు, పొత్తుల అంశంపై చర్చలు ఇంకా కొనసాగుతూనే ఉంటాయి. అదే సమయంలో ఎక్కడ ఏ చిన్న ఛాన్స్ ఉన్నా బీఆర్ఎస్ ప్లేస్ను క్రమంగా బీజేపీ ఆక్రమించేందుకు సిద్ధంగా ఉంది. ఒకవేళ కేసీఆర్ రంగంలోకి దిగి కాంగ్రెస్ను మాత్రమే టార్గెట్ చేస్తే అది బీజేపీకే ప్లస్ అవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
బీఆర్ఎస్ టార్గెట్ గా కాంగ్రెస్ బీజేపీలు చేస్తున్న పాలిటిక్స్ ను తనదైన స్టైల్లో కేసీఆర్ వర్షన్ వినిపించనున్నట్టు తెలుస్తోంది. కవిత బెయిల్ కు బీజేపీ సహకరించిందనే వాదనను బలంగా వినిపిస్తూ స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందాలని ప్రయత్నిస్తోంది కాంగ్రెస్. అటు బీఆర్ఎస్ ను ప్లేస్ లో బీజేపీ సెటిల్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు కమలనాథులు. రెండు జాతీయ పార్టీల నేతల విమర్శలకు ఏ విధంగా కేసీఆర్ కౌంటర్ ఇస్తారనేది వేచి చూడాల్సిందే.